శుభం వియాదు. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి సెప్టెంబర్ 1 నుండి 15 తారీఖు వరకు ఎలా ఉంటుందని విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాడు. ధనప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటే ఆరోగ్యవంతులుగా ఉండడము, ధనం అన్నది రావడము, ఇవి రెండు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఈ రెండింటితో పాటు ప్రత్యేకంగా అధికార వృత్తిలో ఉన్న వాళ్ళకి చక్కటి అధికారం నుండి మంచి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు కానీ, అదేవిధంగా నేషనల్గా చెప్తే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ అఫీషియల్గా వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్కి వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. లోన్స్ కోసం చేసే ప్రయత్నంలో సఫలీకృతం, శాంక్షన్ లెటర్ రావడము, ఇటువంటివన్నీ జరిగే అవకాశం బాగుంది. ఎప్పటి నుండో చిక్కులో ఉన్న వ్యవహారం మీద, భూ సంబంధించిన వ్యాపార వ్యవహారంలో చిక్కులుగా ఉన్నవి అవన్నీ విడిపోయి చక్కటి మార్గంలో ముందుకు తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ లైన్లో ఉండి కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ బిజినెస్గా పెట్టిన వాళ్ళకి మాత్రం లాభదాయకంగా కనిపిస్తుంది. పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్ వాళ్ళు కూడా చక్కగా ముందుకు తీసుకెళ్లే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇక్కడ లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఉన్న వాళ్ళకి మాత్రం కొంత నష్టాన్ని అయితే చూపిస్తుంది. ఇక్కడ ఏదైనప్పటికీ ఇక్కడ శుక్రుడు 12 ద్వితీయ స్థానంలో ఉండి నీచస్థితి పొంది ఉన్నాడు కాబట్టి దానివల్ల ఏంటంటే ఎప్పుడో దాచి ఉన్న కొంత నష్టం, అంటే షేర్స్లో పెట్టిన డబ్బులు కానీ ఇటువంటి ఉంటే ఒక్కసారి పడిపోవడం దానిలో నష్టపోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి సింహరాశి వారు కొంచెం జాగ్రత్త వహించడం అవసరం పడుతుంది. వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కొంత బలహీనపడే అవకాశం ఉంది. కాబట్టి 1-2 రోజులు ఆగి ఆ తర్వాత ప్రయత్నం చేయడం బాగుంటుందని చెప్పగలుగుతాము. ఇది కాకుండా దూర ప్రయాణాలలో కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి నిదానంగా ప్రధానంగా భావించి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ 15 రోజులను. దాని తర్వాత వచ్చే గ్రహాల అనుకూలత చక్కగా, శుక్రుడు ఎప్పుడైతే మారిపోతాడో కన్యారాశి నుండి అక్కడ నుండి సత్ఫలితాలు వచ్చే అవకాశం సింహరాశి వారికి బాగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ సింహరాశి వారు సూర్య ఆరాధన చేసుకుంటూ, సూర్యోదయ కాలం లాగానే చక్కగా సూర్య ఆరాధన చేసుకుంటూ ఈ 15 రోజులు కానీ గడపగలిగితే కొంత నష్టాన్ని భరించి అంటే తప్పించుకుని యోగ మార్గంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.